నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక విషయం ఆలోచన చేయండి, ప్రభుత్వం యొక్క దగ్గర రైతుల భూముల మీద పూర్తి అధికారం ఉండే. ఎన్ని స్టెప్స్ అండి, విఆర్ఓ దగ్గర అధికారం, ఆర్ఐ దగ్గర అధికారం, ఎంఆర్ఓ దగ్గర అధికారం, ఆర్డీఓ దగ్గర అధికారం, పైన జాయింట్ కలెక్టర్, ఆ పైన కలెక్టరు, ఆ పైన రెవెన్యూ మంత్రి, ఇంకా చాలా చాలా. అదంతా తీసేసినాం. రైతుల భూములు హేరాపేరి కాకుండా, రైతుల భూములకు రక్షణ ఉండే విధంగా, రైతు ఏలు బొటన్తోనే రైతు భూమి మీద హక్కులు మారే విధంగా ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి మేము రైతాంగానికి అప్పగించినాం. ఇది నిజమా కాదా దయచేసి ఆలోచించేయండి. ఇలా మీ భూమిని ఎవ్వరు కూడా మార్చలేడు. జిల్లా కలెక్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ కూడా అధికారం లేదు. మీరు బొటన వేలు పెడితే తప్ప మీ భూమి హక్కులు మారాయి. కానీ ఇంతకుముందు ఎట్లా ఉండే అగాధం జగన్నాథం, ఎవరి పేరు తీసి ఎవరి పేరు రాస్తారో, రైతు బతుకు వేరే ఘోరంగా ఉండే, ఆ ధరణిని తీసేస్తాని ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, పూర్తి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను రైతన్నలను ఒకటే కోరుతా ఉన్నా, మేము రెండేళ్ళు కష్టపడి మా మెదళ్ళు కరగబెట్టి దాని మీద మీకే అధికారం ఇచ్చినాం. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన మీరు చాలామంది వినుంటారు, భూమి కౌలుకి ఇచ్చడంటే ఏంది, కిరాయికి ఇచ్చుడే కదా. మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి ఇస్తారు కదా, మరి అక్కడ కూడా కబ్జాదారు రాయాలి కదా. రైతులే ఎక్కువ దొరికినరా మీకు, రైతులేమి ఎట్టుకున్నారా అని చెప్పి నేనే రైతుల పక్షాన మాట్లాడినా. మరి ఇలా మీకు సంపూర్ణంగా ఇచ్చిన అధికారాన్ని మీ భూమి మీ స్వాధీనంలో పెట్టినటువంటి ప్రభుత్వం కావన్నా ఆ ధరని తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రైతులు ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణలో పెరిగిన ధరలకు ధరనే లేకపోతే ఎన్ని కోర్టు కేసులు అయ్యేది, ఎన్ని తలకాయలు పలిగేది, ఎన్ని హత్య కేసులు అయ్యేది, ఏ విధంగా జరిగేది. ఇలా ధరని వల్ల సమాజం శాంతిగా ఉంది, అది ఉండన్నా పొడగొట్టుకోవన్నా దయచేసి మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విషయాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. దళిత సమాజం ఆలోచన చేయాలి. దళిత బంధు అనే పదం కూడా పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే ఒక్కనాడన దళితులను బాగు చేయాలని ఆలోచించాను రా, వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప వాళ్ళ కోసం పనిచేయాలని ఆలోచన చేయలే. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే, నేను ఇంకో సభకు వెళ్ళాలి, నా సభ అవసరమా వద్దులే, అవసరం ఉంటుందా నిరంజన్ అంటే మర్యాద కన్నా మీరు వచ్చిపోవాలి సార్, ఒకసారి నమస్కారం చేసిపోవాలని చెప్తే ఈరోజు నేను వచ్చినాను. నేను ఇక్కడికి పెద్దగా రావాల్సిన అవసరం లేదు, నిరంజన్ రెడ్డి గారి మీదనే బాధ్యత ఉన్నది. మీరు వనపర్తి బిడ్డలు, దయచేసి మీ నియోజకవర్గమే కాదు పక్కపక్క నియోజకవర్గాలు కూడా అరుచుకోవాలి. అవసరమైతే అలంపూర్ కూడా పోయి రావాలి, అవసరమైతే పక్కకు కూడా పోయి రావాలి, కొల్లాపూర్ కూడా పోయి రావాలి, నిరంజన్ రెడ్డిని కూడా తిప్పాలి, వనపర్తి గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి జరిగినప్పుడు, ప్రేమతోని పని జరిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయనను గెలిపించాలి. ఆయన చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మెడికల్ వైద్య పశు వైద్య కళాశాల కానీ, మీ ఉత్తరం వైపు బైపాస్ రోడ్డు కానీ, ఇంకా ఇతర సదుపాయాలు కానీ డెఫినెట్గా తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అవన్నీ కూడా మీకు జరిగిపోతాయి. వనపర్తి జిల్లా కేంద్రమే అయింది. మీ నీళ్ళ నిరంజనుడు జిల్లా మీదే సాధించండు, మీ కడుపు నిండా నీళ్లు తెచ్చిచ్చిండు, మిగిలిన తీసుకురావడానికి పెద్ద ఇబ్బంది కాదు. గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతుంది, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అందరూ కూడా కులం లేకుండా మతం లేకుండా మన ఐకమత్యాన్ని ప్రదర్శించే విధంగా దయచేసి నిరంజన్ రెడ్డి గారిని మళ్ళొకసారి మీరు ఆశీర్వదించాలి. నిరంజన్ రెడ్డి గారి కారు గుర్తుకే ఓటేయాలి. బ్రహ్మాండమైన మెయార్టీతోని నిరంజన్ రెడ్డిని గెలిపించాలని మాట్లాడుతూ ఉన్నా. ఈ హెలికాప్టర్ తెస్తే ఇదే తంట. దీనిలో ఉన్నది ఏంటంటే మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం, నేను ఇంకా మునుగోడు పోయి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవాలి. మునుగోడులో కనీసం దిగనన్నా దిగాలి. అక్కడ 50-60 వేల మంది ఆల్రెడీ వచ్చేసినారు. ఇక్కడ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకి సోదరుల గురించి కూడా శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసి పంపించినాం. ఈ మొద్దు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాన్ని అక్కడ పెట్టుకొని కూర్చున్నది తప్ప చేయడం లేదు. ఈసారి కూడా డెఫినెట్గా వాల్మీకి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ నిరంజన్ రెడ్డి గారిని, బీఆర్ఎస్ పార్టీని కడుపు నిండా ఆదరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై.